ఇవండి సౌత్ ఇండియన్ స్నాక్ రెసిపీ అయిన కజడా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు ఇవి ఈ విధంగా పగుళ్ళు పెడితేనే బాగుంటాయి ఇవి చల్లారాక క్రిస్పీగా వస్తాయి వేడి మీద మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి మీరు చేసి రుచి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థాంక్యూ అండి మనవంటలకు స్వాగతం అండి ఈరోజు సౌత్ ఇండియన్ స్నాక్ రెసిపీ అయిన కజడా ఎలా చేయాలో నేర్చుకుందాం కావాల్సినవి మైదా 1 కప్పు చక్కెర 100 గ్రాములు ఉప్మా రవ్వ 3 స్పూన్లు బియ్యం పిండి 2 స్పూన్లు పాలు 4 స్పూన్లు నెయ్యి 1 స్పూను 1 చిటికెడు సోడా ఉప్పు 1 చిటికెడు salt కోడిగుడ్డు 1 ఇలాచి పౌడర్ కొద్దిగా ఆయిల్ సరిపడినంత ఇప్పుడు జార్ తీసుకొని చక్కెరని పౌడర్ చేసుకోవాలి దీనిలో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసి పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసుకున్నాక దీనిలో గుడ్డు కూడా వేసి ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పెసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో మైదా ఉప్మా రవ్వ బియ్యం పిండి salt సోడా ఉప్పు నెయ్యి ఈ మిక్సీ వేసుకున్న గుడ్డు చక్కెర వేసి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పాలు ఎక్కువ పట్టవండి కొద్దిగా వేసుకోవాలి మిగడ పాలు ఇది ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి 20 నిమిషాల తర్వాత ఈ పిండిని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇది చిన్న చిన్న ఉండలుగా ఈ సైజు ఉండలుగా తీసుకొని బాండ్లి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ కాగకూడదండి సిమ్లో పెట్టుకొని ఇవి మాడిపోతాయి ఒక్కొక్కటిగా వేసుకోవాలి సిమ్లో ఉంచే కాల్చాలి ఇది సిమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా పగుళ్ళు పెట్టాలి చాలా బాగుంటాయి ఇది వేగిపోయాయి ఇంకో ట్రిప్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా వేగిపోయాయి అన్ని ఇదే విధంగా వేయించుకోవాలి
ఇవండి సౌత్ ఇండియన్ స్నాక్ రెసిపీ అయిన కజడా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తీసుకుంటారు ఇవి ఈ విధంగా పగుళ్ళు పెడితేనే బాగుంటాయి ఇవి చల్లారాక క్రిస్పీగా వస్తాయి వేడి మీద మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయండి మీరు చేసి రుచి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి।